హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీ టెక్నిక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన ఒక బెల్లైకన్ వస్తుంది. ఆ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను ఎటువంటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీకు ఇతను నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లైక్ బటన్ కనపడం చూడండి. ఈ లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ షేర్ బటన్ ప్రెస్ చేసి మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసేటట్టు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే టాపిక్ కోల్పోవాలి, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటో చెప్పే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫేస్ అన్లాక్, మీ మొబైల్కి ఫేస్ అన్లాక్ లేకపోయినా ఫేస్ అన్లాక్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక యాప్ కనిపించండి, ఇక్కడ ఈ విధంగా యాప్ ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుండి క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లేస్టోర్లోకి వెళ్తుంది. ప్లేస్టోర్ నుంచి అయితే ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ పే క్లిక్ చేయండి. ఓపెన్ పే క్లిక్ చేసాక మీకు ఈ విధంగా వస్తుంది, క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. మీరు ఏదైనా పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ దాన్నే చేసుకోండి. ఈ విధంగా సెట్ అయిపోయాక మీకు రిమైండ్ మీ లెటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు ఇక్కడ 3 లైన్స్ కనపడుతుంది చూడండి. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫేస్ లాక్ అని ఉంది చూడండి. ఈ ఫేస్ లాక్పై క్లిక్ చేయండి. ఫేస్ లాక్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే మీరు చూడాలి ఈ విధంగా. ఇప్పుడు నేను చూపెడతాను. స్టార్ట్పై క్లిక్ చేయండి. స్టార్ట్పై క్లిక్ చేశాక మీకు ఇక్కడ లోడ్ అవుతుంది. మీకు 100% అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ 100% అవుతుంది. నాకు ఇక్కడ 99% అయిపోయింది. ఇక్కడ ఎనేబుల్ నౌ అని ఉంచండి. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అలా అని అడుగుతుంది, అలా ఇచ్చేసేయండి, పర్మిషన్స్ అడుగుతుంది. మీరు ఈ విధంగా సర్కిల్లో చూడండి. ఫ్రెండ్స్, మీకు మీ ఫేస్ ఆ సర్కిల్లో ఉంచండి. సర్కిల్లో ఉంచే కొంచెంసేపు లోడ్ అయ్యి మీకు రైట్ మార్క్ అనేది వస్తుంది. రైట్ మార్క్ వచ్చాక ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఎనేబుల్, ఇక్కడ మీకు ప్లీజ్ ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఫేస్ అని కనిపించండి, ఇక్కడ చిన్న గుర్తు, మీరు దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే మీరు ఈ విధంగా ఇప్పుడు మీరు మీ మొబైల్కి ఫేస్ అన్లాక్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే వేరే వేరే యాప్స్కి? ఇప్పుడు నేను వాట్సాప్కి ఫేస్ అన్లాక్ చేస్తాను. ఇక్కడ మీకు లాక్ ఆప్షన్ ఉంచునండి. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. ఓపెన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఈ యాప్కి పర్మిషన్ ఇచ్చేసేయండి. ఇచ్చేసాక మీకు లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు అందులోకి వెళ్ళండి, మీకు ఈ విధంగా వస్తుంది. మీరు యాప్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను యాప్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకైతే ఈ విధంగా ఇక్కడ యాప్స్ కూడా ఫ్రెండ్స్ నాకు రెడ్ మార్క్ వచ్చేసింది. ఇక్కడ మీరు లాక్ కూడా యాప్స్ అని మీరు ఏ మొబైల్కి లాక్ చేశారనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ వాట్సాప్ యాప్కి ఫేస్ అలా సెట్ చేయాలంటే మీకు ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ ఫేస్ గుర్తుంచుకోండి, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అయిపోయింది. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వెళ్తున్నాను. నాకైతే ఫేస్ అన్లాక్ అయితే వచ్చింది. చూసారు కదా, మీకు ఈ విధంగా రైట్ మార్క్ వస్తుంది. చూడండి, మీకు రైట్ మార్క్ వచ్చే వరకు చూడండి. మీకు రైట్ మార్క్ వస్తుంది. రైట్ మార్క్ వచ్చే వరకు చూడండి. ఖచ్చితంగా మీకు త్వరగానే వస్తుంది. మీ ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీకు వర్క్ కాకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వర్క్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి కంటెంట్ అనే వీడియోలను నేను మీకు డేకి 1 వీడియోని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.